నిన్న జరిగిన ఓపిట కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా వచ్చారు. అయితే అనసూయ అక్కడికి సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిందని చిరుకు తెలీదు. ఆయన స్పీచ్ అంతా పూర్తయ్యాక అనసూయను చూసి పంచివేశారు. అనసూయ నువ్వేంటి ఇక్కడ, నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసావా లేక గెస్ట్ గా వచ్చావా అని అడిగితే గెస్ట్ గానే వచ్చాను సార్ అని చెప్పింది. ఆ తర్వాత ఉన్నట్టుండి చిరు గుండె పట్టుకుని పట్టేసింది. ఇంతకు ముందు కూడా చాతి నొప్పి వస్తే డాక్టర్లకు చూపించుకున్నాను, గట్టి గుండె అని చెప్పారు. అనసూయ ఈ విషయం రామ్ చరణ్ కి చెప్పు అన్నారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త అనే కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో రామ్ చరణ్ రంగమ్మత్త అంటూ అనసూయ వెంటబడటం బాగా కుదిరింది. ప్రతి విషయం రంగమ్మత్తతో చెప్పుకుంటూ ఉంటాడు, అందుకే చిరంజీవి ఆ డైలాగ్ కొట్టారు. ఓపిట కథ సినిమాలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు విశ్వంత్ హీరోగా నటించారు. బ్రహ్మాజీ అడగగానే చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. దాంతో బ్రహ్మాజీ ఎమోషనల్ అయిపోయారు. చాలా మంది చిరంజీవి ఇంట్లో ఉన్న హీరోలనే పట్టించుకుంటారని, బయట వాళ్ళని పట్టించుకోరని అంటారని అందులో ఏమాత్రం నిజం లేదని బ్రహ్మాజీ అన్నారు. ఎవరైనా ఆయన్ని పల్లెత్తి ఒక్క మాట అన్నా కూడా చంపేస్తామని హెచ్చరించారు. చిరు గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్నారు బ్రహ్మాజీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.